ఇప్పుడు బాగుంది ప్రస్తుతానికి మటుకి పథకాలు మటుకు బాగున్నాయి నవరత్నాలు బాగున్నాయి అని రెండు అడుగులు ఎదరికేస్తాను అంటున్నాడు కాబట్టి కంపల్సరీగా ఆ వీధిలో నడుస్తున్నాడు ఆయన కంపల్సరీగా వస్తుంది నవరత్నాల ద్వారా కానీ బడ్జెట్ విషయంలో కానీ అన్నీ రూపకల్పన చేసుకుంటున్నాయి కాబట్టి వసతిని అందరికీ నమ్మకం కలిగింది ఎక్కువ రెండు అడుగులు ముంగులకేస్తారని ఆశ అందు నిమిత్తం గెలిపించింది ఇప్పుడు అందరికీ బెనిఫిట్ అందరికి బాగా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ ఇస్తున్నాడు కాబట్టి అందరూ సాటిస్ఫాక్షన్ ఉన్నారు సంతోషంగా ఉన్నారు చేస్తారనే గెలిపించింది కదా మళ్ళీ ఆయన మంత్రి పదవి ఇస్తారని అది ఎదురు చూస్తున్నాం ఇస్తారన్నారు కాబట్టి ఎదురు చూస్తున్నాం బాగా చేస్తారనా రాజధాని తీసుకొచ్చి ఈ మధ్యలో పెట్టాలని పెట్టున్నాను ఇవన్నీ అడుగు భూములు ఉన్నాయి కదా ఈ మధ్యలో పెడితే బాగుంటుంది తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఆయా పంటలు కూరగాయలు పండే భూములు అవి అవన్నీ ఆకుకూరలు కొత్తిమీర అవన్నీ పండే ఆకుకూరలు పండే భూములు అవి రాజధాని చంద్రబాబు నగర్ అక్కడ పెట్టారు అందుకని కొత్తిమీర కట్ట 60-70 రూపాయలు అమ్ముతుంది భూములు నెంబర్ వన్ భూములు పెట్టారు తీసుకెళ్ళి రాజధాని ఈ అడుగు భూములు చాలా ఉన్నాయి కదా ఈ మధ్యలో పెడితే బాగుంటుంది నవరత్నాల గురించి ఏం చెప్తా అన్నీ చేస్తారు నిదానంగా మొన్న వచ్చి రెండు నెలలేగా అన్నీ చేస్తా అంటున్నారు కదా నిదానంగా అన్నీ చేస్తారు ఏమున్నాయి అన్నీ ఇస్తాడు మొత్తం అన్నీ అమ్మఒడి పథకం ఇస్తారంటున్నారు కానీ డివైడ్ రూల్ కూడా ఇస్తా అంటున్నారుగా ఇద్దరికి అందరికి ఇస్తాడు అన్నీ బాగా చేస్తారని ఇంకేం అసలు ఇంతవరకు స్టార్ట్ లేదు ఏముంది ఏమి రాలేదు ఇంకా రైతులకి వాళ్ళు వచ్చాక అప్పుడు బ్రహ్మాండంగా ఉంది చేస్తాడనే వడ్లేసాము చేశాక రిజల్ట్ ఒక సంవత్సరంలో తెలిద్ది అదే స్పీకర్లో అప్పుడు చెప్తాం అప్పుడు ఎందుకు ఇవన్నీ పెళ్ళి అయ్యింది కదా ఇంతవరకు ఇది సంవత్సరం అయితే బెల్లపడుతుంది ఇక అక్కర్లా ఒక సంవత్సరం ఆగి అమ్మఒడి దేవుడి కూడా ఇంతవరకు ఎవరికి రూపాయి రాలా వసతిగా వచ్చాక మాట్లాడదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.